వాయిదాల పడుతూ వస్తుంది. ప్రతి నెల కూడా ప్రతి బుధవారం ఏపీ క్యాబినెట్ నిర్వహించాలని చెప్పి నెలకి రెండు సార్లు అంటే బుధవారం మార్చి బుధవారం రెండు సార్లు ఏపీ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి ఏపీ సర్కార్ గతంలో భావించింది. అయితే గడిచిన నెల రెండు నెలల కాలంగా కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది. గత నెలలో ఇరవై ఏడు అనుకున్నారు, ఆ తర్వాత ఇరవై ఎనిమిదికి ఇరవై తొమ్మిదికి మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వివిధ శాఖలకు సంబంధించి కూడా రావాల్సిన ప్రతిపాదనలు అలాగే ఆ పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా సీఎస్ కి చేరలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే వీటన్నిటిని పూర్తి స్థాయిలో అన్ని వివిధ శాఖల నుంచి క్యాబినెట్ మీటింగ్ కావాల్సిన నోట్లని తయారవని పరిస్థితి కనిపిస్తోంది. వాటన్నింటిని కూడా రేపు సాయంకాలం కల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. దాన్ని బేస్ చేసుకుని క్యాబినెట్ మీటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు నవంబర్ మధ్యలో కానీ నవంబర్ చివరిలో కానీ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ లోనే ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.